సంజయ్ అంటోనీ గారు, హౌ యు? యా, ఐ యామ్ గుడ్. నమస్కారం. ఓ హలన్, నమస్కారం. ఓ నైస్. అండ్ ఆల్ గేట్ అప్ ఫర్ రిలీజ్ కదా యమన్ మూవీ ఆన్ 24. ఎలా ఉంది ఫీలింగ్? ఐ యామ్ హ్యాపీ. అండ్ జనరలీ ఐ డోంట్ గెట్ టెన్స్డ్ బికాస్ ఆఫ్ ద రిజల్ట్ ఫ్యాక్టర్. ఐ విల్ బి వెరీ టెన్స్డ్ డ్యూరింగ్ ద పోస్ట్ ప్రొడక్షన్ ఓన్లీ. బట్ వెన్ వీ డూ డబ్బింగ్, వెన్ వీ డూ ఎడిటింగ్, వెన్ వీ డూ మ్యూజిక్ డైరెక్షన్, వెన్ వీ డూ ఫైనల్ మిక్సింగ్, ఐ విల్ బి వెరీ టెన్స్డ్. ఐ డోంట్ స్లీప్ sometimes because of the time schedule. I'll be tensed during the release. I don't have any of the work. It is your work to watch. Oh, the movie. Okay. You are so confident about Yaman. Yeah, that's why we are. Yeah. Not only in Yaman, all my movies I'll be very confident. Okay. If I don't have confidence about that movie, I will not release the movie. Okay. And Yaman ani title fix chesaru. Generally Telugu lo Yemudu antam. Yeah. ఎందుకు అది సేమ్ యమన్ కంటిన్యూ చేస్తారు? వి హావ్ యమన్ ఇస్ నాట్ అ తమిళ వర్డ్, యమన్ ఇస్ అ సాంస్క్రిట్ వర్డ్ బేసిక్లీ. సో లైక్ యూ హ్యావ్ రిలీజ్డ్ అ మూవీ కాల్ ప్రేమం, ఎవ్రీబడి నోస్ దట్ ప్రేమం ఇస్ నాట్ అ తెలుగు వర్డ్, ఇట్స్ అ ఇట్స్ అ సాంస్క్రిట్ వర్డ్ అండ్ యూ హ్యావ్ అడాప్టెడ్ దట్. అండ్ ఇన్ తమిళనాడు అండ్ ఇండియా పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ పాగుబలి. పాగుబలి ఇస్ నాట్ అ తమిళ వర్డ్. సో సమ్టైమ్స్ వీ నీడ్ టు మెయింటైన్ ద సేమ్ ఒరిజినాలిటీ టు the other language too, for some reason. The main reason why we have maintained the same name Yaman is we have a title called Yemadu already, which released recently, before 10-20 days. Yeah. I want some differentiation between Yemadu and Yaman. Okay. So though Yemadu is our official title, I didn't want to have a clash between both titles, and I wanted them to have some space between my film. So okay, that's why. అండ్ కమింగ్ టు యువర్ టైటిల్స్, అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. బిచ్చగాడు, నకిలి అండ్ బేతాళుడు, యమన్. అంటే అలా చూసి చూజీగా సెలెక్ట్ చేసుకుంటారా టైటిల్స్? కామన్గా అట్లా వచ్చేస్తున్నాయా? యాక్చువల్లీ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఆటోమేటిక్లీ టు మీ. ఐఎమ్ జస్ట్ చూసింగ్ ద టైటిల్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద మూవీ, అండ్ ద మూవీ ఈస్ రిక్వైరింగ్ దిస్ టైటిల్, అండ్ సమ్ హౌ ఐఎమ్ గెటింగ్ ద టైటిల్, అండ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆటోమేటిక్లీ. ఐఎమ్ నాట్. ఓకే. అంటే మీరు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు స్టోరీస్? లైక్ అన్ని డిఫరెంట్గా, ఒకదానికి ఒకటి సంబంధం లేదు, అండ్ అన్నిట్లో కొంచెం నెగిటివ్ షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి కదా? సి, ఐఎమ్ సీయింగ్ ఎవ్రీథింగ్ పాజిటివ్లీ. దో ఐ కిల్ పీపుల్ ఇన్ ద మూవీ, ఐఎమ్ కిల్లింగ్ ఫర్ అ వెరీ గుడ్ కాజ్. సో ఐఎమ్ సీయింగ్ ఇట్ ఈస్ అ పాజిటివ్ క్యారెక్టర్, ఇట్స్ నాట్ అ నెగటివ్ స్టోరీ. అండ్ టైటిల్ ఆ సీయింగ్ వెరీ పాజిటివ్ ఫర్ మీ. దట్స్ రీజన్ వై ఐ కెప్ట్ అ క్రౌన్ ఆన్ టాప్ ఆఫ్ పిచ్చగాడు టైటిల్. సో ఐఎమ్ సీయింగ్ పాజిటివ్ థింగ్ ఓన్లీ. సో ఓన్లీ ఐఎమ్ ఇఫ్ దర్ ఇస్ అ పాజిటివ్ థింగ్ ఇన్ ద స్టోరీ, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ keeping any name for it. Oh, okay. And meer intak mundu sound engineer ga chesaru, then music director, actor, inni variations unnai meelo. Meek ekkuga meelo nacche idi enti? I mean actor a lekapothe music direction a? Comparing all the departments, doing acting is little comfortable, easy also. Writing story or directing or doing camera work or doing sound engineering, doing music is little tough. So it is technically we have to sit in the same room and we have to see the monitor, and it's little room worried. Being an actor, I'm able to talk to you, I'm able to mingle with so many new people, new friends, going out. Yeah. Take care of my health at least to an extent. So actor ga continue avadame ekku ishtam, ekku satisfaction istunda? Because I'm getting unconditional love from people. Public, without seeing me, they started liking me, loving me. That's a gifted profession. Yeah. And ఇంతమంది ఆడియన్స్ ఉన్నారు, లేడీ ఫ్యాన్స్ ఎప్పుడైనా వచ్చి ప్రపోజ్ చేశారా మీకు? ఐ హావ్ గాట్ హ్యూజ్ రెస్పాన్స్ అమాంగ్స్ట్ లేడీస్. దే సీ మీ లైక్ అ గుడ్ పర్సన్, దే హావ్ గాట్ గుడ్ రికార్డ్స్ ఆన్ మీ. ఓకే. అండ్ ఐఎమ్ రియలీ లక్కీ ఫర్ దట్, పర్టికులర్లీ మోర్ దాన్ తమిళనాడు బికాస్ ఆఫ్ ది రీసెంట్ హిట్ ఆఫ్ బిచ్చగాడు హియర్. ఐ హావ్ గాట్ వెరీ హ్యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ అమాంగ్స్ట్ పబ్లిక్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ థ్యాంకింగ్ యూ ఆల్ ఫర్ దట్. యా, బిచ్చగాడు తర్వాత అసలు సపరేట్ ట్రాక్ ఆఫ్ ఆడియన్స్ మీకు కనెక్ట్ అయిపోయారు తెలుగులో స్పెషల్లీ. విజయ్ ఆంటోనీ అంటే తమిళ హీరో అని ఎవరు అనుకోవట్లేదు, విజయ్ ఆంటోనీ అంటే తెలుగులో కూడా మూవీస్ వస్తున్నాయి. అండ్ దీనికి మ్యూజిక్ ఇచ్చారు, మీకు ఏ సాంగ్ ఫేవరెట్ సాంగ్? విచ్ మూవీ ఇన్ యమన్ ఆర్ జనరల్లీ? ఇన్ యమన్ ఓన్లీ. ఇన్ యమన్ ఐ లైక్ ద సాంగ్, ఫస్ట్ టైటిల్ సాంగ్. దట్ మే నాట్ బి అ కమర్షియల్ నంబర్, but that has got a very strong powerful lyrics. So you, once you see the movie, you will come to know what I'm talking about. Can you sing? And one more song, my personal solo song. Naam cheyeste naam idasala. Okay, can you hum that song? Ta na 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 ta na ta na 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 ta na
తననే నా తన తన నా తన తన నా తన తన తన్ననే న తన తననే న తన తందానే తందానే తన తన తందానే న తన తందానే న తన దిస్ గోస్ లైక్ దిస్ సో నైస్ నెక్స్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ లిరిక్స్ కూడా చెప్పాలి ఓకే అండ్ సాంగ్ అయితే ఇది ఒక్కటే ఇష్టమా ఇది ఒక్కటి బాగా నచ్చిందా ఎవ్రీ సాంగ్ ద మూవీ ఇంపార్టెంట్ ఫర్ ద మూవీ కంటెంట్ మీనింగ్ వైజ్ లిరిక్స్ వైజ్ ఐ లైక్ బోత్ దిస్ సాంగ్స్ వెరీ పవర్ఫుల్ లిరిక్స్ అండ్ మీరు ఒక డైలాగ్ చెప్తారు కత్తికి మరక అంటకుండా రాజు కాలేడు అని చెప్పి సో ఆ డైలాగ్ ఏమైనా చెప్తారా మాకు తెలుగు ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఈవెన్ తమిళ్ దిస్ ఈవెన్ తమిళ్ ఐ టోల్డ్ యూ రైట్ ఐ హావ్ గాట్ సో మెనీ మైనస్ పాయింట్స్ ఇన్ దిస్ పార్ట్ ఐ డూ సంథింగ్ ఐ మేనేజ్ ఎవ్రీథింగ్ ఇన్ ద డబ్బింగ్ ఓన్లీ సో ఇట్ ఇట్ విల్ బి వెరీ బోరింగ్ ఇఫ్ ఐమ్ గోన్ టు టాక్ ఆల్ దోస్ డైలాగ్స్ ఇన్ ది కెమెరా నెక్స్ట్ టైం విల్ ట్రై మై సెల్ఫ్ టు టాక్ ఆల్ దోస్ నేను ట్రబుల్ చేయను అయితే మీకు ఓకే అండ్ టూ లాంగ్వేజెస్లో మూవీస్ చేస్తున్నారు తమిళ్ అండ్ తెలుగు అంటే మేకింగ్ వైజ్ డిఫరెన్సెస్ ఏముంటాయి తమిళ్ సేమ్ యూ లైక్ మీ ఐ లైక్ యూ వీ లుక్ సేమ్ వీఆర్ ఆల్ సేమ్ హ్యూమన్ బీయింగ్ ఆంధ్ర తెలుగానా ఆంధ్ర తమిళనాడు అవర్ ఫీలింగ్ అవర్ థాట్ అవర్ ఫుడ్ అవర్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ సేమ్ కల్చర్ ఓన్లీ హీ లుక్స్ లైక్ తమిళియన్ ఐఎమ్ లుకింగ్ లైక్ ఆంధ్ర తెలుగు తెలుగు గై సో వీఆర్ ఆల్ సేమ్ సో మేకింగ్ వైజ్ కూడా ఏం డిఫరెన్సెస్ లేదు ఓకే యాజ్ ఏ ఆడియన్స్ మీరు ఏ జోనర్ మూవీస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు సో యాజ్ ఆడియన్స్ ఐ వాంట్ వెరైటీ సమ్టైమ్స్ ఐ వాంట్ టు డూ బెసరాడు సమ్టైమ్స్ ఐ వాంట్ టు బిచ్చగాడు సమ్టైమ్స్ ఐ వాంట్ టు నక్లీ సమ్టైమ్స్ ఐ విల్ బి గెటింగ్ టు పొలిటికల్ సో మై ది ఇంపార్టెంట్ థింగ్ ఇస్ స్టోరీ ఇఫ్ ఐఎమ్ గివెన్ అ గ్రైట్ స్టోరీ ఐఎమ్ రెడీ టు యాక్ట్ యాజ్ అ పొలిటీషియన్ త్రూ అవుట్ మై లైఫ్ నెక్స్ట్ మూవీ క్యాన్ బి ఏ పొలిటికల్ మూవీ ద నెక్స్ట్ మూవీ ఆల్సో క్యాన్ బి ఏ పొలిటికల్ మూవీ ప్రొవైడెడ్ ద స్క్రిప్ట్ ఇస్ గోయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్ ఐ డోంట్ మైండ్ యాక్టింగ్ ఇన్ ద సేమ్ జానర్ కంటిన్యూస్లీ జానర్ అంటే పర్టికులర్ గా స్టిక్ అయ్యలేరు ఓకే స్టోరీ యాస్ వెరీ స్ట్రాంగ్ ఓకే వెరైటీస్ ని ఫాలో అవుతూ ఉంటారా వెరైటీ స్టోరీస్ బికాజ్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఫీలింగ్ స్టిక్ అండ్ స్టోరీ ఇట్ విల్ బి హావింగ్ వెరైటీ విల్ బి ఆటోమేటికల్లీ బి దేర్ యా అంటే ఫస్ట్ ఇది పొలిటికల్ థ్రిల్లర్ మూవీ కదా ఎక్కువ ఏ పాయింట్ అట్రాక్ట్ చేసింది మీకు యమన్ మూవీలో ఓకే చెప్పడానికి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఓకే దీస్ బోత్ ఆర్ రియల్లీ డిఫరెంట్ అండ్ టైట్ అండ్ గుడ్ ఇట్ ఇస్ నాట్ అ పొలిటికల్ థ్రిల్లర్ పొలిటికల్ ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ సెంటిమెంటల్ థ్రిల్లర్ ఓకే మియా జార్జ్తో యాక్ట్ చేశారు ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ మియా జార్జ్ ఇస్ అ వెరీ సింపుల్ వెరీ టాలెంటెడ్ పర్సన్ అండ్ షీ ఈస్ అ వెరీ గుడ్ డాన్సర్ టు ఐ సా హర్ పర్ఫార్మెన్స్ రీసెంట్లీ ఇన్ ద డాన్స్ విచ్ షీ డాన్స్ ఫర్ డామెల్ డొమైలో అండ్ దాన్ ఐ షుడ్ టాక్ సంథింగ్ అబౌట్ ద డైరెక్టర్ డైరెక్టర్ ఇస్ అ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ జీవా శంకర్ and he's a cameraman too for the movie and he is a very strong script writer he wrote a very good script for this movie and I have been always supported by my lyric writer in Telugu and Mr. Bhasha Shri he has translated everything and wrote on his own also yes so supporting me from Bichagadu his work is making you all feel I am doing a Telugu film every credit goes to him my editor Veerasundar my technical director Janardhanan the production line production producer Sandra my wife Fatima everybody have supported me in the execution of this film okay and asal telugu lo enter avalane thought ela vachindi like tamil and malayalam pakka pakkane untayi kada industries so meer koncha munduki step in ayyaru so ela vachinda thought telugu lo enter ay act cheyali and it is the thought which I had been following from my first film itself my first film Nakili Boss offered a very big prize for a remake rights I didn't give for remake I sold it for a very less price for dubbing I thought in 15-16 films slowly I'll become a Telugu artist slowly. But what happened all of a sudden in Bichagadu itself I was recognized properly by Telugu industry and I was focused on this releasing my film directly in Telugu finally it got succeeded yes and Telugu lo direct movie expect cheyacha mem next is going to be a direct movie Jagat Indrasena. Oh, Indrasena, powerful yeah, very director. Right. Yeah, Indrasena is going to be my direct Telugu movie. Okay. And Telugu lo movies chustuntara eppudaina? Hereafter I have to watch movies. Okay. So far I was edho chusara asli intak mundu? Bahubali. Oh. And Okkadu, Athadu. And so many movies of Allu Arjun. I've seen movies, yeah. Okay. Who is your favorite actor? In Telugu? Yeah. In Telugu, I like Mangesh Babu. I like Allu Arjun, Rana, and so many other actors. There are so many good performers. In Tamil? In Tamil, I like Kamal Haasan, sir. Okay. And heroines? Anushka.
Anushka. Yeah. Okay. And I'll end up this with some rapid fire. Yeah. Okay. I'll tell you some names. One word lo answer cheyali meeru. Okay. Director Jeeva Shankar. Very hard working person, good cameraman. Okay. Ravinder Reddy garu. Very good person, a youth youngster. He is definitely going to become a very big producer in future. Okay. Mia George. Very simple, humble, talented actress. Oh, so nice andi. And Yaman gurinchi audience ki em cheptaru 24th na release avabothundi. Yeah, if you want to see a non-exaggerated real political movie, you please come and watch Yaman. You will definitely not be bored watching Yaman. You will like it for the story and its screenplay. We have done a decent work in that. Please come and watch Yaman. Thanks for your time. Thank you.